మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పి టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ 5A అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను. బాక్స్ ప్యాకేజ్ ఎలా ఉంది దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఓపెన్ చేయగానే ప్లాస్టిక్ కవర్ తో ప్యాకేజ్ అనేది ఉంది. బాక్స్ అనేది రెడ్ కలర్ లో ఉంది. ఇంతకుముందు మొబైల్స్ అన్ని వైట్ కలర్ బాక్స్ తో వచ్చేవి. ఇక్కడ బై షామి అని ఉంది, అలాగే పైన ఎంఐ అని ఉంది. సైడ్ రెడ్మీ 5A. బాక్స్ బ్యాక్ సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ అది మెన్షన్ చేశారు. మేడ్ ఇన్ ఇండియాలో మేక్ అయినట్టు చూపించారు. ఇక్కడ స్పెసిఫికేషన్ చూస్తే 5-inch డిస్ప్లే, 13-megapixel కెమెరా, డెడికేటెడ్ స్లాట్, అప్ టు 128 GB వరకు పెంచుకో మెమరీ అనేది పెంచుకోవచ్చు. అలాగే స్నాప్డ్రాగన్ 4 GB ప్రాసెసర్ ఇచ్చారు. ఇక్కడ కింద శారీ చేస్తారు. ఎక్స్ఆర్ఎల్ వచ్చి 1.072 వాట్ వాట్ కేజీ, బాడీ శారీ వచ్చి 0.910 వాట్ వాట్ కేజీ. అలాగే కాస్ట్ వచ్చి 6,499 రూపాయలు ఎంఆర్పి. బాక్స్ అంతా ప్లాస్టిక్ కవర్తో సీల్ చేసింది. ఓపెన్ చేద్దాం. బాక్స్ రెండు వైపు కూడా సీల్ చేస్తుంది. సీల్ పెట్టాం. ఓపెన్ చేయగానే ముందుగా డివైస్ ఉంది. బ్యాక్ సైడ్ గ్రే కలర్, ఫ్రంట్ బ్లాక్ కలర్. డివైస్ అనేది పక్కన పెట్టి బాక్స్ ఏమన్నా చూద్దాం. యూజర్ మాన్యువల్, ఇది వారంటీ గైడ్, ఇప్పుడు పక్కన బెడ్స్ యూఎస్బి కేబుల్, మైక్రో యూఎస్బి కేబుల్. ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా మైక్రో యూఎస్బి కేబుల్, ఇంకా నెక్స్ట్ వచ్చి సిమ్ యాక్టివ్ కేబుల్. ఇక్కడ ఛార్జర్ ఇచ్చారు. ఇంకా బాక్స్ ఏమన్నా చూద్దాం. బాక్స్ అయితే బాక్స్ పక్కన పెట్టి డివైస్ అని చూద్దాం. డివైస్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ 5-megapixel ఫ్రంట్ కెమెరా, యూఎస్ స్పీకర్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్,
అండ్ హ్యావ్ దిస్ ఇన్ కీస్ అవుట్ వచ్చి నెల ఏడు కూడా కొంచెం ఉంటుంది. మెను బటన్, బ్యాక్ బటన్, పవర్ బటన్, అలాగే వాల్యూమ్ కీ బటన్ ఇది రైట్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ సిమ్ ట్రేస్ ట్రై ఇచ్చారు. సిమ్ వన్ ట్రే అనుకుంటా, సిమ్ ట్రే అనుకుంటా. ఇక్కడ 3.5 ఎడ్జర్ సాకెట్, అలాగే ఐఎర్ బ్లాస్టర్, అలాగే 4 స్టాండ్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి 13 MP కెమెరా, ఎల్ఈడి గ్లాస్, అలాగే యాంటీనా బ్యాంక్. ఇక్కడ ఎంఐఎం ప్రింట్ చేస్తుంది. లౌడ్ స్పీకర్, లౌడ్ స్పీకర్ గ్రిల్, లౌడ్ స్పీకర్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, అలాగే మైక్ ఛార్జింగ్ పోర్ట్, డివైస్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఫినిషింగ్ చాలా క్లాస్ ఉంది. సింప్లీ ఓపెన్ చేద్దాం. కొద్దిగా టైట్ ఉంది. లాంగ్ ట్రై వచ్చింది. సో దీంట్లో సిమ్ ఎస్డి కార్డ్ అనుకుంటా. ఇది కూడా టైట్గా ఉంది. ఇది సిమ్ 2 అనుకుంటా. ఫ్రెండ్స్ దీంట్లో ఎస్డి కార్డ్ సిమ్ 1, అలాగే ఒక దాంట్లో సిమ్ 2 ట్రైలు సపరేట్ ఇచ్చారు. డివైస్ అయితే చూడడం చాలా బాగుంది. ఆన్ చేద్దాం. బ్యాటరీ ఉంది, ఆన్ అయింది. MIUI 9 అవుతుంది. నెక్స్ట్ చార్జెస్ చూస్తున్నాం. లాంగ్వేజ్, రీజన్, నెక్స్ట్ ట్యాప్ చేసిన అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే నెక్స్ట్ ఇన్సర్ట్ సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ అయితే లోడ్ చేయలేదు, స్కిప్ చేద్దాం. మెయిల్ అడుగుతుంది, అది స్కిప్ చేద్దాం. పాస్వర్డ్ అడుగుతుంది. పర్సనల్ సెట్టింగ్స్ స్కిప్ చేద్దాం. పర్మిషన్ అడుగుతుంది, డిస్కనెక్ట్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాప్స్ అనేవి ఎక్కువ ఇవ్వలేదు. అన్ని యాప్స్, గూగుల్ యాప్స్ ఉన్నాయి. MI క్లౌడ్ స్టోరేజ్ ఇచ్చినట్టు ఉన్నారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఆండ్రాయిడ్ 7.12 మీద డివైస్ ఎన్ అవుతుంది. అలాగే ఇక్కడ పార్ట్ వర్క్ 1.4 GB ప్రాసెసర్, 2 GB ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 16 GB. వెర్షన్ చూద్దాం. ఆండ్రాయిడ్ N, కెమెరా టెస్ట్ చేద్దాం. 4K చాలా బాగుంది. డీటెయిల్స్ అన్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది.
కెమెరా క్వాలిటీ పర్వాలేదు, అద్భుతంగా ఉంది. ఇది టోటల్గా డివైస్ ఐవెల్లో బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. చాలా మొబైల్ అయితే చాలా బాగుంది. ఐవెల్లో ఎత్తుకున్న మంచి ఫోన్ దొరకు వచ్చాము. మొబైల్ కాస్ట్ ప్లస్ మొబైల్ ఈక్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది టోటల్గా డివైస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.